శ్రీ సాయినాథాయ నమః శ్రీ విఘ్నేశ్వరాయ నమః శ్రీ ఉమామహేశ్వరాయ నమః అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు భగవంతుని దయ వల్ల అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వారందరూ ప్రశాంతంగా ఉండగలము కదా అంతే కదా మరి పాజిటివిటీ అంటేనే ప్రశాంతత కదా ఆ పాజిటివ్ ఎనర్జీతో వచ్చే ప్రశాంతతని ఎలా పెంచుకోగలమో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక చిన్న మాట మన ఛానల్ని చూస్తున్న వారు చాలామందే ఉన్నారు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు నేను మీకు యూస్ఫుల్ వీడియోస్ అందిస్తున్నాను కదా మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్ అవుతుంది మన వీడియోస్ ప్రతిసారి ఛానల్లో వెతికే అవసరం లేకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఆలోచిస్తున్నారా వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దామా మరి ఇక్కడ ఇవన్నీ ఏంటా అనుకుంటున్నారా నేను శుక్రవారం పూజలో క్షీరదీపం వెలిగించి చూపించాను కదా అది చూసి క్షీరదీపం ఎలా వెలిగించాలో ఒక వీడియో చేయమని ఒక సబ్స్క్రైబర్ అడిగారు అందుకే క్షీరదీపంతో పాటు ఇంకా కొన్ని చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను మరి ఎన్ని రకాల దీపాలు వెలిగించవచ్చో అవి ఏ దేవుని ముందు పెట్టాలో చూద్దామా మరి ముందుగా క్షీరదీపం ఎలా పెట్టాలో చూద్దాం ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక బౌల్ తీసుకొని వెండి రాగి ఇత్తడి గ్లాస్ ఇలా ఏదైనా పర్వాలేదు ఇలా తీసుకొని ఆవు పాలు పోసి ఆ గిన్నెలో ఆవు నెయ్యి వేసి లేదా నూనె కూడా వేయొచ్చును ఇక్కడ అమ్మవారి ముందు పెట్టేటప్పుడు అయితే ఆవు నెయ్యి వేస్తే ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది అందుకని ఇలా చూపిస్తున్నాను ఆవు నెయ్యి వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఆవు నెయ్యిని కరగబెట్టి పైన ఒక లేయర్లా వచ్చేలా వేసుకోవాలి చాలా కొంచెం వేస్తే మాత్రం వెలగదు ఇలా పూజా షాపుల్లో దొరుకుతాయి ఇలాంటివి జలవత్తులు అని అడిగితే ఇస్తారు అవి వాటిని ఇక్కడ కింద అట్టముక్కలా అనిపించేదాన్ని కిందకు వదిలేయాలి పైకి మాత్రం సిల్వర్ కలర్ ఉంటుంది కదా దాన్ని పైకి వచ్చేలా పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత దీపాన్ని వెలిగించుకోవడమే శ్రీగంధ తైలం దొరుకుతుంది బయట షాపుల్లో దాన్ని ఒక 2 డ్రాప్స్ వేస్తే చాలా మంచిది ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను శుక్రవారం మహాలక్ష్మి పూజ చేసుకునేటప్పుడు ఇలా క్షీరదీపాన్ని వెలిగించుకొని శ్రీగంధ తైలం వేస్తే మంచిదని చెప్పాను కదా నేను ఇక్కడ సిల్వర్ బౌల్ చూపించాను కదా అని అందరూ సిల్వర్ బౌలే ఉంటేనే పెట్టాలా అనేం లేదు ఇలా గ్లాసు పింగాణి ఇంకా చాలా లోహాలు ఏదైనా సరే పర్వాలేదండి ఒక స్టీల్ తప్ప దేంట్లో అయినా వెలిగించుకోవచ్చును ఇప్పుడు జలదీపం ఎలా వెలిగించుకోవాలో చూద్దాం కొంచెం మంచినీటిని అంటే మనం వాడకుండా ఉన్న నీరు ఉంటాయి కదా అవి తీసుకొని ఇలా ఒక బౌల్లో వేసి నూనె పోసి సేమ్ ప్రాసెస్ ఇంకా ఎలా క్షీరదీపం పెట్టామో అలాగే దీంట్లో కూడా ఒక జలవత్తిని వేసి వెలిగించుకోవడమే ఇలా జలదీపాన్ని వెలిగించడం వలన గంగానదిలో దీపాన్ని వెలిగిస్తే ఎంతటి ప్రతిఫలం ఉంటుందో అంత ప్రతిఫలం దక్కుతుందట సోమవారం అయితే ఈశాన్య భాగంలో ఇలా వెలిగించుకోవడం నాకు అలవాటు నేను ఎక్కువగా ఇలాంటి డిజైన్ బౌల్స్లో వెలిగిస్తాను ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూస్తుంటే Thank you.
ఇదేంటంటే పన్నీరుతో దీపారాధన. పన్నీరు పోసుకొని సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మనం క్షీరదీపం జలదీపం చూసాం కదా ముందుగా, సేమ్ ప్రాసెస్సే. దీంట్లో కూడా పన్నీరు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవడం, వెలిగించుకోవడమే. ఇక్కడ జలదీపాలలో నూనె చూపించాను కదా అని నూనెతోనే వెలిగించాలేమో అనుకోవద్దు. ఆవు నెయ్యి, ఆవాల నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఇలా ప్రతి దాంతో కూడా వెలిగించుకోవచ్చును. ఒక్కో నూనెకి ఒక్కో ప్రయోజనం ఉంటుంది. మీకు ఇంకో విషయం తెలుసా, ఒక్కొక్క నూనెతో ఇలా దీపం వెలిగించడం వలన ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క కష్టానికి నివారణ దొరుకుతుంది. మీకు ఎలాంటి కష్టానికి ఎలాంటి దీపారాధన చేస్తే మంచిదో తెలుసుకోవాలనుంటే కామెంట్ ద్వారా తెలియజేస్తే దానికి తగిన విధంగా ఏ విధంగా చేయాలన్న విషయాలు మరో వీడియో చేస్తాను. సమస్య ఉన్నప్పుడు పరిష్కారం తప్పక ఉంటుంది. అందుకే మీ సమస్య ఏంటో కామెంట్ చేయండి. మనకు తెలిసిన మంచి విషయాల్ని 10 మందికి షేర్ చేయమన్నారు పెద్దలు. నాకు తెలిసినవి మీకు షేర్ చేస్తున్నాను. మరి మీరు ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇక్కడ మీకు అన్ని రకాలు వెలిగించి చూపించాను కదా. ఇప్పుడు ఇవి దేవుని ముందే పెట్టాలని ఏం లేదు. పన్నీర్ దీపం అయితే హాల్లో పెట్టినప్పుడు చాలా సువాసనాభరితంగా ప్రశాంతంగా ఉంటుంది. మనమందరం సెంటెడ్ క్యాండిల్స్ కొని ఇలా చేసుకుంటాం కదా సువాసనాభరితంగా ఉండడానికి ఇల్లంతా. అలా ఏం అవసరం లేదు. ఇలా పన్నీర్లో కొంచెం నూనె వేసి ఇలా జలదీపాలలాగా వెలిగించుకుంటే చాలు, ఇల్లు మొత్తం సువాసనాభరితంగా ఉంటుంది. ఒక్కసారి చేసి చూడండి, మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనకు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ పనినైనా శ్రద్ధతో చేస్తాం కదా, అలాంటి శ్రద్ధ కూడా ఇలా దీపాలు వెలిగించుకున్న తర్వాత మీకు వచ్చిందా లేదా అని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చలేదా? నచ్చితే మరెందుకు ఆలస్యం, ఒక లైక్ వేసుకోండి. అంతే అండి ఈరోజుటి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. ఏంటి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మంచి మంచి వీడియోస్ చూడాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం, మన త్రినేత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.